వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకాకుళం నుంచి మంత్రుల బస్సు యాత్ర సామాజిక న్యాయ భేరి ప్రారంభించింది. దీనికి ప్రజల నుంచి విశేషమైన స్పందన రావడంతో వైసీపీ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఉత్సాహం పెళ్ళుబుకుతోంది. నాలుగు రోజుల్లో నాలుగు చోట్ల సభలు పెట్టాలని నిర్ణయించారు. 29న అనంతలో అనంతపురంలో దీనిని ముగిస్తారు. యాత్రలో 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రులు భాగస్వామ్యం వహిస్తున్నారు. 70% మంత్రి పదవులు ఆయా వర్గాలకే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన విషయం తెలిసిందే. రాజ్యసభ మండలి నుంచి స్థానిక సంస్థల వరకు వారికే అగ్రాసనం ఇచ్చారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారుల్లో 80% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలే కావటం కూడా ఈ సందర్భంగా మనం ప్రస్తావించవచ్చు. అధికారం చేపట్టాక తొలి మంత్రి వర్గంలో 56% పదవులు ఆ వర్గాలకే ఇచ్చి సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ పునర్వ్యవస్థీకరణ అనంతరం మంత్రివర్గంలో ఏకంగా 70% పదవులను వారికే కేటాయించారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో మంత్రి పదవులు ఆయా వర్గాలకు కేటాయించటం ఇదే తొలిసారి. హోంమంత్రిగా షెడ్యూల్ కులాలకు చెందిన మహిళను నియమించడం దేశ చరిత్రలో ఇదే కావటం కూడా గమనార్హం. మొదటి మంత్రివర్గంలోనూ రెండవ మంత్రివర్గంలో కూడా హోంశాఖను షెడ్యూల్ కులాలకు చెందిన మహిళలకే కేటాయించారు. శాసనసభ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం, శాసన మండలి చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజును చైర్మన్గా, మైనారిటీ మహిళ జకియా ఖానమును డిప్యూటీ చైర్మన్గా వైసీపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. గత 3 ఏళ్లలో రాష్ట్రం నుంచి 8 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా 4 సీట్లను బీసీలకే ఇచ్చి సామాజిక న్యాయంపై చిత్తశుద్ధిని ముఖ్యమంత్రి చాటుకున్నారు. శాసనమండలిలో వైఎస్ఆర్సీపీకి 32 మంది సభ్యులుండగా 18 మంది 56.25% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలే కావటం గమనార్హం. అంటే ప్రచారం చేసుకోవడం కాకుండా వాస్తవంగా క్షేత్రస్థాయిలో వారికి కేటాయింపులు చేయటం వల్ల ఈ స్పందన వస్తున్నదని వైసీపీ వారు ఆనందంగా ఉన్నారు. అలాగే స్థానిక సంస్థల్లో సింహభాగం మహిళలకే కేటాయించారు. మహిళలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకే కేటా స్థానిక సంస్థలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించడంపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించేలా చంద్రబాబు పురుకొల్పారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీల రిజర్వేషన్ 24% తగ్గిపోయింది. అయితే రిజర్వేషన్లు చట్టబద్ధంగా తగ్గినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి దాన్ని ఆచరించి చూపి పదవులు ఇచ్చారు. ఆయన చిత్తశుద్ధి పట్ల ఈ వర్గాలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. జడ్పీ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్తులను వైఎస్ఆర్సీపీ దక్కించుకోగా 9 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను 70% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకు గాను వైఎస్ఆర్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను సాధించగా 67% పదవులను ఆ వర్గాలకే ఇచ్చారు. 13 కార్పొరేషన్ల వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయగా 7 చోట్ల మేయర్ పదవులు బీసీలకే కేటాయించారు. అందులో మహిళలకు కూడా స్థానం కల్పించారు. మొత్తం మేయర్ పదవుల్లో 92% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ సొంతం చేసుకోగా చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 73% ఇచ్చారు. చట్టం చేసి మరీ పదవులు ఇవ్వటం విశేషం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో నామినేటెడ్ పదవులు పనుల్లో 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76% అంటే 35% బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 60% పదవులు ఇచ్చారు. 8 వివిధ కార్పొరేషన్లో 137 చైర్మన్ పదవుల్లో 53% బీసీలకు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మొత్తం 58% పదవులు ఇచ్చారు. బీసీలకు 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 487 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మొత్తం 58% డైరెక్టర్ పదవులు ఇచ్చారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, 3 ఎస్సీ కార్పొరేషన్లు, ఓ ఎస్టీ కార్పొరేషన్లు, 684 డైరెక్టర్ పదవులన్నీ ఆ వర్గాలకే ఇవ్వటం విశేషం.
అంటే చంద్రబాబు నాయుడు లిప్ సర్వీస్ చేయటం తప్ప బీసీలకు చేసింది చాలా తక్కువ. బీసీలే తమ పార్టీ వెన్నెముకనే తరచూ చెప్పే చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో 1999 లో అధికారంలో ఉండగా 42 మందితో కూడిన మంత్రివర్గంలో కేవలం 9 మంది అంటే 9% మంది పదవులు మాత్రమే బీసీలకు ఇచ్చాడు. విభజన తర్వాత 2014 1925 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో కేవలం 8 మంది 32% పదవులను మాత్రమే బీసీలకు కేటాయించి ఆ వర్గాల వెన్నెముక విరిచాడు. ఇప్పుడు సీఎం జగన్ మంత్రివర్గంలో ఏకంగా బీసీలకు 10 పదవులు 40% ఇవ్వడం గమనార్హం. 2014 నుంచి 19 వరకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చంద్రబాబు కేటాయించలేదు. వీటిని ఆయన అమ్ముకున్నాడని కూడా ప్రచారం జరిగింది. గత 3 ఏళ్లలో రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 8 రాజ్యసభ స్థానాలకు 4 సీట్లను బీసీలకే ప్రస్తుత ముఖ్యమంత్రి కేటాయించడం గమనార్హం. నాడు బెదిరింపులు హేళన. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని దళితులను చంద్రబాబు అవహేళన చేయటాన్ని కళ్ళారా చూశాం. ఎన్నికలకు 2 నెలల ముందుగా వరకు మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా గిరిజన మండలి ఏర్పాటు చేయకుండా ఎస్టీ హక్కులను కాలరాసిన చంద్రబాబు నిర్వాహకాలను ఇంకా గిరిజన ప్రజలు మర్చిపోలేదు. న్యాయం చేయమని విన్నవించిన నాయి బ్రాహ్మణ తోకలు కత్తిరిస్తానని, సమస్యలు పరిష్కరించాలని అడిగిన మత్స్యకారుల తోలు తీస్తానంటూ బెదిరించడం, న్యాయమూర్తులుగా పనికిరారంటూ బీసీల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీయటాన్ని ఈ సందర్భంగా వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. హక్కులను పరిరక్షించాలని వేడుకున్న ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులు పెట్టి కటకటాలు పాలు చేసిన చంద్రబాబు దాష్టికం ఇప్పటికీ మైనారిటీల కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రులు చేపట్టిన సామాజిక బస్సు యాత్రకు విశేషమైన స్పందన లభించడం సర్వసాధారణం, దానిని ముందుగానే ఊహించవచ్చు.